గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉన్న గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపకుండా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ జిల్లాలో కలపడాన్ని దుర్దృష్టకరమన్నారు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జ్. ఈరోజు 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కాకుండా కాకినాడ జిల్లాలో కలిపే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి గోకవరం ప్రజలందరి యొక్క కోరిక మేరకు జనసేన పార్టీ తరపున గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలోనే ఉండే విధంగా మరి గోకవరం మండల ప్రజలందరి తరపున జనసేన పార్టీ పోరాటం చేసి మరి గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగే విధంగా తగిన కార్యాచరణ చేసే ఉద్దేశంలో ఉన్నాం. ఈ సందర్భంగా మరి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను చేతులు జోడించి కోరుతా ఉన్నాం. మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా గోకవరం మండల ప్రజల్ని మనందరం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు అన్ని పార్టీల నాయకులు అన్ని ప్రజా సంఘాలు ఏకమై గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలోనే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. గోకవరం మండలం రాజమండ్రిలో ఉంటే మరి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎప్పటి నుంచో కొన్ని ఇంచుమించు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాజమండ్రి పార్లమెంట్లోనే ఉంది. ఇది మరి ఆ రకంగా ఉండడం వల్ల ప్రజలందరికీ కొంచెం సుఖంగా ఉన్న పరిస్థితి. అలా కాకుండా రాజమండ్రి కాకుండా కాకినాడ ఉంటే మరి ఆర్డీఓ ఆఫీస్కి కానీ, మరి జిల్లా ఆసుపత్రికి కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ ప్రతిసారి కూడా ఇంచుమించు గోకవరం నుంచి కాకినాడ దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాకినాడ అవడం అంటే ఎంతో కష్టం. గోకవరం నుంచి రాజమండ్రి దగ్గర దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజమండ్రిని కాదని కాకినాడ జిల్లాలో కలవడం వల్ల గోకవరం ప్రజలందరూ కూడా, గోకవరం మండలం ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా మరి ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నటువంటి దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గాన్ని కూడా రాజమండ్రిలో కలిపారు. రాజమండ్రికి అతి సమీపంలో ఉన్నటువంటి గోకవరం మండలాన్ని మాత్రం కాకినాడ జిల్లాలో కలపడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. మరి అన్ని పార్టీ నాయకులతో, ప్రజా సంఘాలతో, ప్రజలందరితో కూడా చర్చించి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుని గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపే విధంగా జనసేన పార్టీ మేము శక్తివంతం లేకుండా కృషి చేస్తామని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలోనే ఉంచాలి.